పోస్ట్ ఇచ్చాడు తప్ప ఈ ముఖ్యమంత్రి. ఈజ్ ఎ డీసెంట్ మ్యాన్ బట్ ఈజ్ ఎ హెల్ప్లెస్ మ్యాన్. బట్ అకృత్యాలు చేయాలి, కొట్టమంటే కొట్టాలి, చంపమంటే చంపాలి. సో అటువంటి పర్సన్స్ కావాలి కాబట్టి ఏమో రాబోయే రోజుల్లో సునీల్ కుమార్ గారు రాష్ట్రానికి జూనియర్ అయినప్పటికీ కూడా రాష్ట్రానికి డీజీపీ కూడా చేస్తారనే సమాచారం ఉంది. ఆయనకు కూడా నమ్మకం చాలా బలంగా ఉన్నట్టుంది. వేసేయమంటే వేసేస్తానండి అందరినీ, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా, అసలు నోటీస్ లేకుండా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. నిన్న అయ్యన్ పాత్రుడు గారి కోళ్ళు, తను కూడా కోర్టులో కేసు ఫైల్ చేసింది. సరే చెప్పారు అత్తొత్ సిఐడి నోటీసులు అన్నారు. అల్టిమేట్గా ఈ నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. పెద్ద పెద్ద న్యాయవాదులు వస్తున్నారు, వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడేస్తున్నారు. అక్కడ ఏం జరగట్లేదు, అల్టిమేట్గా ఎంటర్ రిజల్ట్ జీరో. నా విషయంలో కూడా కంటెంప్ట్ నోటీస్ ఇచ్చారు, నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ సుధాకర్ రెడ్డి ఇల్లు. నా రిపోర్ట్ కూడా ఫైల్ చేయలే అప్పుడు కోర్టులో. మధ్యాహ్నం 12 తీసుకురామంటే సాయంత్రం 6 నన్ను ఒక్కలో దోషిన తర్వాత ఇచ్చాడు రిపోర్ట్. అంత నీచులు, దరిద్రులు, దుర్మార్గులు. అయినా సువమోటో తీసుకున్నప్పటికీ ఆ హీరింగ్కే రాదు. ఇదే సునీల్ కుమార్ మీద వాళ్ళ మామగారు అతను అవినీతిపరుడు అని చెప్పి అతని క్యారెక్టర్ గురించి సొంత మామగారు కోర్టులో కేసేస్తే 5 కేసు హీరింగ్కి రాదు. ఎందుకు రాదు? కాదు, తెలంగాణలో వేరు, వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఆంధ్రాలో ఇతని మీద వాళ్ళు మామగారు వేశాడు, హీరింగ్కి రాదు. ఎందుకు రాదు? డిస్ట్రిక్ట్ ఆఫీసులు మేనేజ్ చేస్తున్నారా? ఎస్, యాజ్ అ మెంబర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఐఎమ్ ఎలిజింగ్ వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫర్ ద లాస్ట్ 5 సమ్వన్ హ్యాస్ టు ఆన్సర్. పట్టించుకునే వాళ్ళు లేడు, వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు. రామ్సింగ్ మీద కేసు పెడితే 10 ఇప్పటికి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండిరా అంటే 10. ఓకే, జడ్జి గారికి డిస్క్రిప్షన్ ఉంది. ఇవాళ ఉదయశంకర్ రెడ్డి వస్తాడు, రేపు ఇంకో వంకాయ రెడ్డి వస్తాడు, రేపు ఇంకో దొండకాయ రెడ్డి వస్తాడు. నాకు రెండు వారాలు కావాలంట. ఓకే తీసుకో. ఏ 3 అక్కర్లేదా? 2 ఓకే, 2 3 అక్కర్లేదు కదా. ఓకే, ఇలాగ ఎన్ని వాయిదాలండి? ఒకరోజు లాగర్ గారికి జ్వరం, ఒకరోజు జడ్జి గారు లీవు, ఒకరోజు ఉదయశంకర్ రెడ్డి పిటిషను, ఇంకో రోజు ఇంకోటి పిటిషను. వాయిదాలు. జస్ట్ బికాస్ యూ హ్యావ్ డిస్క్రిషన్. బట్ ప్రజలందరూ చూస్తున్నారు, వీఆర్ ఆన్సరబుల్ టు ద సొసైటీ. ఎన్ని వాయిదాలండి? ఎన్ని వాయిదాలు? అన్యాయం. బట్ బాధపడతాం కానీ ఏం చేయలేం. వి కాన్ డూ ఎనీథింగ్. చూద్దాం, కనీసం నెక్స్ట్ వాయిదా అన్న. ఇప్పుడు 2 తర్వాత వేశారంట మళ్ళీ రామ్సింగ్ గారు కేసు. అప్పుడైనా న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఇంకో వాయిదా పడుతుందా? చూద్దాం. బాధ అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తే. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉండి నా నియోజకవర్గానికి కూడా నేను వెళ్ళలేక, నేను మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లతో సహా ప్రివిలేజ్ కమిటీకి నేను కంప్లైంట్ ఇస్తే